బేబీ ఏడుస్తూ ముక్కుతూ స్టూల్ పాస్ చేస్తుంది. ఎందుకు? యూరిన్ పాస్ చేసేటప్పుడు ఏడుస్తారు. ఎందుకు? అప్పుడే పుట్టిన బేబీ మొదలు సాలిడ్ మొదలు పెట్టే స్టేజ్లో పిల్లలు ముక్కుతూ స్ట్రెయిన్ అవుతూ స్టూల్ పాస్ చేస్తుంటే వాళ్ల ఇబ్బంది చూసి తల్లికి కంగారు భయం. అయ్యో, బేబీ ఎంత ఇబ్బంది పడుతుంది అని. స్టూల్ మట్టుకే కాదు, యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా బేబీస్ ఏడుస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఓకే? ఎప్పుడు వర్రీ కావాలి అని తెలుసుకోవాలి. అమ్మ పొట్టలో ఉండగా నీళ్లల్లో తేలుతూ ఉండే బేబీ యూరిన్ సునాయాసంగా పాస్ చేస్తూ పోతుంది. ఇక స్టూల్ అంతా కూడా 9 నెలల పాటు పేగుల్లో ఉండిపోయి బేబీ పుట్టాక మొదటి స్టూల్గా పాస్ చేస్తుంది. ఇది నలుపు రంగులో ఉంటుంది. న్యూబోర్న్ బేబీ స్టూల్ పాస్ చేసేటప్పుడు ఎందుకు ముక్కుతూ ఏడుస్తారు? 9 నెలల పాటు యానస్ అంటే మలద్వారం మార్గం మూసుకుని ఉండి సడన్గా పుట్టి పుట్టగానే మల విసర్జన చేయటం బేబీకి టక్కున ఎలా తెలుస్తుంది? మీరే చెప్పండి. అదీకాక మనం కూర్చుని పాస్ చేసినట్టు సులువుగా కాదు. పడుకుని వెళ్ళకిలా స్టూల్ పాస్ చేయటం ఎంత కష్టమో తెలుసా? అంతేకాదు, ఈ ఇబ్బందంతా బేబీ ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం కందిపోయి బిగబట్టి ఏడ్చి, ఇదంతా కూడా పాపం ఆ చిన్న ప్రాణం తన అబ్డోమిన్ మజిల్స్ అన్నింటినీ ప్రెషర్ పెట్టి మలం పాస్ చేయాలి. యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా న్యూబోర్న్ బేబీస్ స్ట్రెయిన్ కావడం చూస్తాం. ఇది కూడా ఇంతే, వాళ్ల యూరిన్ పాస్ చేసేందుకు బ్లాడర్ మీద ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా వారిలో సులువుగా పాస్ చేసే కెపాసిటీ రాదు. సో కనీసం 3 నెలల పాటు బేబీస్ మోషన్ అండ్ యూరిన్ పాస్ చేయటంలో కొంత ఇబ్బంది పడడం నాచురల్. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.